హాయ్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ ట్యూటోరియల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో నేను ఆల్రెడీ ఈ టాపిక్ నుండి ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో అందులో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో కాన్సెప్ట్ అండ్ ఆ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ని గ్రాఫికల్గా ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇందులో కూడా మనం గ్రాఫికల్గా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాము. కాబట్టి ఇక్కడ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో వర్డ్ ప్రాబ్లమ్స్ నుండి ఈక్వేషన్స్ యాడ్ చేసి వాటిని గ్రాఫ్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. నేహ వెంట్ టు ఎస్ఎల్ టు పర్చేస్ సమ్ పాయింట్స్ అండ్ స్కర్ట్స్. వెన్ హర్ ఫ్రెండ్ ఆస్క్డ్ హర్ హౌ మెనీ ఆఫ్ ఈచ్ షీ హ్యాడ్ బాట్, షీ ఆన్సర్డ్ ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ టూ, లెస్ దెన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్చేస్. ఆల్సో నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ ఫోర్, లెస్ దెన్ ఫోర్ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్చేస్. సో హెల్ప్ హర్ ఫ్రెండ్ టు ఫైండ్ హౌ మెనీ పాయింట్స్ అండ్ స్కర్ట్స్ నేహ బాట్. సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సొల్యూషన్లో సో లెట్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఈక్వల్ ఎక్స్ అనుకుందాము. సో నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈక్వల్ వై అనుకుందాము. సో ఫస్ట్ కండిషన్ ఏమిచ్చారు ఇక్కడ, ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ టూ లెస్ దెన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్చేజ్. అంటే ఇక్కడ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్చేజ్ అనేవాటి ఇక్కడ ఏమో టూ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎంత అన్నారు, టూ లెస్ అన్నారు కాబట్టి సో టూ ఎక్స్ మైనస్ టూ వస్తుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ టూ లెస్ దెన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్చేజ్ కాబట్టి సో వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టూ ఎక్స్ మైనస్ టూ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ కండిషన్ చూద్దామా. ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ ఫోర్ లెస్ దెన్ ఫోర్ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ పర్చేజ్. ఇక్కడ సేమ్ అండి, ఇంతలానే ఇక్కడ ఫోర్ టైమ్స్ అన్నారు ఫోర్ ఎక్స్ వస్తుంది, ఫోర్ లెస్ అన్నారు కాబట్టి మైనస్ ఫోర్ వస్తుంది. అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ వస్తుంది. ఓకేనా? సో వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్. సో టూ ఈక్వేషన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం వీటిని గ్రాఫికల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇందులో మనం ఫస్ట్ ఒక టేబుల్ చూద్దామా. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమైంది మనకి, వై ఈజ్గల్ టూ ఎక్స్ మైనస్ టూ కదా. సో ఇందులో ఎక్స్ ప్లేస్లో వన్ టూ త్రీ సబ్స్ చేసాము. సో ఎక్స్ ప్లేస్లో వన్ సబ్స్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ, వై ఈజ్గల్ టు టూ ఇంటూ వన్ మైనస్ టూ, అంటే టూ మైనస్ టూ జీరో వస్తుంది. టూ సబ్స్ చేస్తే టూ టూ జా ఫోర్, ఫోర్ మైనస్ టూ టూ వస్తుంది. త్రీ సబ్స్ చేస్తే టూ త్రీ జా సిక్స్, సిక్స్ మైనస్ టూ ఫోర్ వస్తుంది. సో ఇవి ప్లాటింగ్ పాయింట్స్ వన్ కామా జీరో, టూ కామా టూ, త్రీ కామా ఫోర్. సో నెక్స్ట్ ఈక్వేషన్ టేబుల్ చూద్దాం. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఇచ్చారు కదా. సో ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో వన్ టూ త్రీ సబ్స్ చేసాము. సో ఎక్స్ ప్లేస్లో వన్ సబ్స్ చేస్తే ఫోర్ వన్ జా ఫోర్, ఫోర్ మైనస్ ఫోర్ జీరో వస్తుంది. సో వన్ వన్ జీరో వచ్చింది. పాయింట్ ఏమైంది, వన్ కమా జీరో. టూ సబ్స్ చేస్తే ఫోర్ టూ జా ఎయిట్, ఎయిట్ మైనస్ ఫోర్ ఫోర్ కదా, టూ కమా ఫోర్ వస్తుంది. త్రీ సబ్స్ చేస్తే ట్వెల్వ్, ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ కదా, ట్వెల్వ్ మైనస్ ఫోర్ ఎయిట్ వస్తుంది. సో ఈ పాయింట్ త్రీ కమా ఎయిట్. సో వీటిని మనం గ్రాఫ్ మీద ప్లాట్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ తీసుకుందాము. టూ నేమ్ ఇక్కడ ఎక్సిస్ టుడే, ఇది ఎక్స్ అవుతుంది. సో ఇది వై కదా. సో ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు స్కేల్ ఎలా చూద్దాం. స్కేల్ ఏం తీసుకున్నాం. సో స్కేల్ అండ్ ఎక్స్ యాక్సిస్ వన్ సెంటీమీటర్ వన్ యూనిట్ అండ్ వై యాక్సిస్ వన్ సెంటీమీటర్ వన్ యూనిట్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద నెంబర్ తీసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ప్లాట్ చేయాలి. సో ఫస్ట్ ఉంది వన్ కామా జీరో ఉంది. ఇక్కడ ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ పాయింట్ ఏముంది, వన్ కామా జీరో ఉంది. సో వన్ కామా జీరో ఇక్కడ వస్తే ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో ఇది వన్ కామా జీరో. నెక్స్ట్ పాయింట్ ఏముంది, టూ కామా టూ ఉంది కదా. సో ఇక్కడ టూ, ఇక్కడ టూ వస్తుంది, టూ కామా టూ. సో ఇది టూ కామా టూ వచ్చింది. నెక్స్ట్ త్రీ కామా ఫోర్, త్రీ కామా ఫోర్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ త్రీ, వై యాక్సిస్ ఇక్కడ వస్తుంది. సో ఇది త్రీ కామా ఫోర్. నెక్స్ట్ ఏం చేయాలి, లైన్ రాయాలి. సో ఇది ఏ ఈక్వేషన్కి, వై ఈజ్వల్ టూ ఎక్స్ మైనస్ టూ ఈక్వేషన్కి ఇది లైన్. ఓకేనా? సో నెక్స్ట్ నెక్స్ట్ టేబుల్లో వన్ కామా జీరో ఉంది, ఆల్రెడీ ప్లాట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ టూ కామా ఫోర్ని ప్లాట్ చేయాలి. ఇక్కడ టూ, ఇక్కడ ఫోర్ వస్తుంది. సో ఇది టూ కామా ఫోర్. నెక్స్ట్ ఇక్కడ త్రీ కామా ఎయిట్ ఉంది కదా. సో ఇక్కడ త్రీ, ఇక్కడ ఎయిట్ వస్తుంది. ఇక్కడ త్రీ కామా ఎయిట్. సో నెక్స్ట్ ఏం చేయాలి, లైన్ డ్రా చేయాలి. సో లైన్ ఇలా వస్తుంది. సో ఇది ఈక్వేషన్ది, వై ఈజ్వల్ టు ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్. సో ఇది వై ఈజ్వల్ టు ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్కి ఇది లైన్. ఇప్పుడు మనకి ఈ టూ లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి, వన్ కామా జీరో దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇప్పుడు దీని సొల్యూషన్ ఏమవుతుందిగా, వన్ కామా జీరో వస్తుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది. సో ఎక్స్ ఈజ్వల్ టు ఏమన్నాం, నెంబర్ ఆఫ్ పాయింట్స్ అన్నా కాబట్టి నెంబర్ ఆఫ్ పాయింట్స్ వన్ అండ్ నెంబర్ ఆఫ్ స్కెట్స్ ఎంత, జీరో. అంటే మేము స్కెట్స్ ఏమి పర్చేజ్ చేయలేదన్నమాట. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని వన్ ఒకటి ఫైండ్ చేసిన అంతేమి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇందులో ఏమిచ్చారు, టెన్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ టెన్ టుక్ ఎ పార్ట్ ఇన్ ద మ్యాథమెటిక్స్ క్విజ్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఫోర్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ బాయ్స్, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. సో ఇందులో సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో సొల్యూషన్లో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఏమంటే మనకు రిలేషన్ కూడా చూడండి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఫోర్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్తో నెంబర్ ఆఫ్ గర్ల్స్ కంపేరిస్ కాబట్టి నెంబర్ ఆఫ్ బాయ్స్ మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా? లేదు, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై అనుకుందాం ఇక. సో టోటల్ స్టూడెంట్స్ అంతా టెన్ మెంబర్స్ ఉన్నారు, టెన్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో అప్పుడు ఏమైంది,
x plus y equal to 10 వస్తుంది ఓకేనా టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ 10 కాబట్టి x plus y equal to 10 సో ఇంకో కండిషన్ ఇక్కడ ఏంటి ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇస్ 4 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే y is equal to x plus 4 వస్తుంది వీలకంటే 4 ఎక్కువ ఉన్నారంట వాళ్ళు ఓకే సో దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇస్ 4 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ కాబట్టి సో y is equal to x plus 4 వస్తుంది ఈక్వేషన్ లా రాసుకుంటే x minus y equal to minus 4 వస్తుంది మళ్ళీ ఈ టు ఈక్వేషన్స్ కి మనం టేబుల్ వేయాలి सो इन फस्ट इक्वेशन की टेबल चुदा एक्स प्लस वै इक्वल टेन कदा सो इन वै सब्जेक्ट सो वैक्ल टेन माइनस एक्स वस्तु सो एक्स प्लस वन सब्जेक्ट वैक्ल टेन माइनस वन नाइन सो पाइंट वन कामा नाइन एक्स प्लस टू सब्जेक्ट टेन माइनस टू एट कदा सो टू कामा एट वे एक्स प्लस थ्री सब्जेक्ट टेन माइनस थ्री सेवन का थ्री कामा सेवन सो नेक्स्ट टेबल चुदा सो इक्वेशन मन को एक्स माइनस वैक्ल टू माइनस फोर वै सब्जेक्ट वैक्ल एक्स प्लस फोर वस्तु सो एक्स प्लस वन सब्जेक्ट वन प्लस फोर फाइव 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 4 6 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ 4 7 సో ఇవి ప్లాటింగ్ పాయింట్స్ 1, 5 2, 6 3, 7 మళ్ళీ ఈ పాయింట్స్ మనం గ్రాఫ్ పైన ప్లాట్ చేద్దాం మళ్ళీ గ్రాఫ్ తీసుకుందాం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇక్కడ మళ్ళీ మేము ఉంది స్కేల్ చూద్దామా స్కేల్ ఏముంది ఇక్కడ కూడా ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాము అండ్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాం ఓకేనా మళ్ళీ నెంబర్స్ తీసుకుందాం ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద నెక్స్ట్ ప్లాట్ చేయాలి ఇక్కడ ఏముంది ఫస్ట్ పాయింట్ 1, 9 సో ఇక్కడ 1 ఉంది सो इक नये ओके वन कामा नये ओके नैक्स्ट टू कामा एट टू इकट्ठ कू कामा एट वस्तु नैक्स्ट थ्री कामा सेवन सो इक थ्री इकन का थ्री कामा सेवन इपड़े लैन ड्रा चेयर सो इक्वेशन की एक्स प्लस वै इज टेन की लैन अन्ट इक्वेशन की लैन नैक्स्ट सेकंड टेबल पाइंट प्लाट से फस्ट वन कामा फाइव इक वन इकाइव को वन कामा फाइव वस्तु नैक्स्ट टू कामा सिक्स टू सिक्स टू कामा सिक्स वस्तु मल्ली इक थ्री कामा सेवन मैं प्लाटा सो मल्ल इक लैन ड्रा चेयर सो अद एक्स माइनस वाई इज ईक्वल टू माइनस फोर इक्वेशन की लैन सो इक माला ग्राफ अब्जर्व टू लैंस एक् इंटरसेक्ट थ्री कामा सेवन दर इंटरसेक्ट सो वीट की सोल्यूशन थ्री कामा सेवन वस्तु सो अब एक्स इज ईक्वल टू थ्री वै इज्वल सेवन वस्तु सो एक्स अंटे मैं नंबर आफ् बायस नंबर आफ् बायस थ्री वै अंटे नंबर आफ् गर्ल्स नंबर आफ् गर्ल्स सेवन मतलब टोटल स्टूडेंट स्टूडेंट टेन वो क्या थ्री प्लस सेवन टेन कदा सो इला मैं साल्व चेयर सो नेक्स्ट समय चुदा क्वेश्चन एलो चुदा सो हाफ दि पेरमीटर आफ ए रेक्टांगुलर गार्डन हूज लेंथ इज 4 मीटर्स मोर देन इट्स विड्थ इज 36 मीटर्स फाइंड द डायमेंशंस आफ दि गार्डन सो सोल्यूशन फर्स्ट लेट द विड्थ आफ गार्डन एक्स मीटर्स अंदर लेंथ वाई मीटर्स अंदर मन को हूज लेंथ इज 4 मीटर्स मोर देन इट्स विड्थ अटे सो एम मन को लेंथ वै अना इकमी वै इज ईक्वल टू एक्स प्लस फोर फोर मीटर्स मोर देन काबी सो वै इज ईक्वल टू एक्स प्लस फोर वस्तु सो इक इक्वेशन रास्कटे एक्स माइनस वै इज ईक्वल टू माइनस फोर सो द लेंथ ऑफ द गार्डन इज फोर मीटर्स मोर देन इट्स विड्थ सो विड्थ एक्स एक्स प्लस फोर दूसरा मोर अभी प्लस दूसरा लेस अंटे माइनस ओके कंफ्यूज का फोर मोर देन इट्स विड्थ एक्स प्लस फोर दूसरा ओके सो नेक्स्ट कंडीशन हाफ दि पेरमीटर आफ गार्डन इज 36 मीटर्स सो मन की रेक्टांगल षे जनरल पेरमीटर आफ दि रेक्टांगल फार्म टू इंटू एल प्लस बी सो दाफ अंडी टू वन बै टू इंटू टू इंटू एल प्लस बी टू कैंसल मन को ओनली एल प्लस बी उ लेंथ वै विड्थ एक्स ओनली एक्स प्लस वै उ सो एक्स प्लस वै इज 36 वस्तु कंफ्यूज का हाफ दि पेरमीटर ओनली एक्स प्लस वै दूसम जनरल मामूल फार्म मन को टू इंटू एक्स प्लस वै रही पेरमीटर आफ दि रेक्टांगल अंटे हाफ दि पेरमीटर आफ दि रेक्टांगल ओनली एक्स प्लस वै दूसम इक मल्ल मन को टू इक्वेशन वाई कदा एक्सचेंज टेबल वे फर्स्ट टेबल चुदा एक्स माइनस वै इक्वल माइनस फोर वै सब्जेक्ट वै इक्वल एक्स प्लस फोर वस्तु फोर सब्जेक्ट फोर प्लस फोर एट कदा सो फोर कम एट वस्तु एट सब्जेक्ट एट प्लस फोर ट्वेल्व कदा ट्वेल्व एट कम ट्वेल्व 12 సబ్స్టిట్యూట్ ఇక్కడ అంత x + 12 16 కదా 12 కామా 16 వస్తుంది ఇక్కడ 16 సబ్స్టిట్యూట్ 16 + 4 20 సో 16 కామా 20 వస్తుంది సో నెక్స్ట్ టేబుల్ తీసుకుంటే ఇక్కడ x + y = 36 సో ని y సబ్స్టిట్యూట్ చేసుకుంటే 36 - 6 వస్తుంది ఇందులో 4 సబ్స్టిట్యూట్ చేస్తే 36 - 4 32 4 కామా 32 వచ్చింది 6 సబ్స్టిట్యూట్ చేస్తే 36 - 6 30 సో 6 కామా 30 వచ్చింది ఇక్కడ 16 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 36 - 16 20 వస్తుంది సో పాయింట్ ఎంత 16 కామా 20 సో ఇది మనం గ్రాఫ్ పైన ప్లాట్ చేద్దాం ఓకేనా సో గ్రాఫ్ తీసుకుందాం ఇలా నెక్స్ట్ స్కేల్ అంటే ఇక్కడ అన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ = 2 యూనిట్స్ అండ్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ = 2 యూనిట్స్ తీసుకుందాం ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ నంబర్స్ చేద్దాం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఇప్పుడు ప్లాట్ చేయాలి ఇక్కడ 4, 8
4 comma 8 ikkada ostundi ikkada ostundi okay na idi 4 comma 8 8 comma 12 ikkada ostundi ikkada 8 ikkada 12 kada so ikkada ostundi so idi 8 comma 12 next 12 comma 16 12 ikkada 16 ga 12 comma 16 ostundi next 16 comma 20 ikkada 16 ikkada 20 undi kabatti ikkada 16 comma 20 ostundi okay so next manam line draw cheyali so line a equation ki idi x minus y equal minus 4 ki line okay నెక్స్ట్ టేబుల్ మీద పాయింట్స్ ప్లాట్ చేస్తే ఇక్కడ 4, 32 ఉంది ఇక్కడ 4, 32 ఇక్కడ ఉంది ఓకేనా సో ఇక్కడ వస్తుంది 4, 32 ఇది సో నెక్స్ట్ 6, 30 సో ఇక్కడ 6 ఇక్కడ ఇక్కడ వస్తుంది 6, 30 ఇక్కడ వస్తుంది సారీ సో ఇది 6, 30 నెక్స్ట్ 16, 20 ఆల్రెడీ మనం ప్లాట్ చేసాము ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ లైన్ డ్రా చేయాలి సో ఇది ఈక్వేషన్ కి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36 ఈక్వేషన్ కి లైన్ సో ఇక్కడ ఈ టూ లైన్స్ ఎక్కడ మీట్ అయ్యాయి 16, 20 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి ఓకేనా సో ఇప్పుడు మన సొల్యూషన్ అవుతుంది 16, 20 వస్తుంది అంటే x = 16 అండ్ y = 20 వస్తుంది సో ఇప్పుడు మనకి ఏమొద్దిగా విడ్త్ ఏమనుకున్నాం x అనుకున్నాం కాబట్టి 16 మీటర్స్ వస్తుంది అండ్ లెంగ్త్ ఎంత y అనుకున్నాం కాబట్టి 20 మీటర్స్ వస్తుంది సో విడ్త్ ఆఫ్ ది గార్డెన్ 16 మీటర్స్ లెంగ్త్ ఆఫ్ ది గార్డెన్ 20 మీటర్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకోండి ఇక్కడ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ గెట్స్ రిడ్యూస్డ్ బై 8 స్క్వేర్ యూనిట్స్ ఇఫ్ ఇట్స్ లెంగ్త్ ఇస్ రిడ్యూస్డ్ బై 5 units and breadth is increased by 2 units if we increase the length by 10 units and decrease the breadth by 5 units the area will be increased by the 50 square units so find the length and breadth of rectangle okay na this solution ela unto chuddam okay na idu question konjam confuse chestundi question konja arthaga meeru read chesi this solution cheyali okay na so first ikkada let the length of the rectangle is equal to x units isukundamu and breadth y యూనిట్స్ తీసుకుందాం ఓకే సో ఫస్ట్ కండిషన్ ఏంటో చూడాలి ఫస్ట్ ఇక్కడ మనకు లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు కాబట్టి మనకి ఏరియా ఏమవుతుంది ఎక్స్ వై అవుతుంది సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా సో ఎక్స్ ఇంటూ వై యూనిట్స్ అయితే స్క్వేర్ యూనిట్స్ అవుతుంది సో ఫస్ట్ మనం ఫస్ట్ కండిషన్ ఏమిచ్చారో చూడండి సో ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్ అండ్ బ్రెడ్త్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్ ద ఏరియా విల్ బి ఎంత ఏమవుతుంట రెడ్యూస్డ్ బై 80 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అంటే ఎక్స్ ని ఏం చేయాలి రెడ్యూస్ చేయాలి ఎంత 5 యూనిట్స్ రెడ్యూస్ చేయాలి అంటే ఎక్స్ మైనస్ 5 వస్తుంది సో వై ని ఎంత 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే వై ప్లస్ 2 వస్తుంది అప్పుడు ఈ న్యూ వాల్యూస్ మనకి ఏరియా అవుతుంది ఎక్స్ మైనస్ 5 ఇంటూ వై ప్లస్ 2 వస్తుంది అప్పుడు ఏమైందంట ఏరియాలో 80 స్క్వేర్ యూనిట్స్ రెడ్యూస్ అవుతుంది అంటే ఎక్స్ వై మైనస్ 80 వస్తుంది అంటే ఇప్పుడు ఎలా వస్తుంది ఈక్వేషన్ సో ఎక్స్ మైనస్ 5 ఇంటూ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై మైనస్ 80 ఓకేనా చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది సో ఇక్కడ రెడ్యూస్ అనేది ఉంది ఎక్స్ లెగల్ మనం 5 రెడ్యూస్ చేసాము దీనిలో ఇంక్రీజ్ అన్నారు కాబట్టి వైకి మనం ప్లస్ 2 యాడ్ చేసి అప్పుడు మనకు న్యూ వాల్యూస్ వచ్చాయి కదా లెంత్ బ్రెత్కి అప్పుడు ఏరియా ఏమవుతుంది ఎక్స్ మైనస్ 5 ఇంటూ వై ప్లస్ 2 వస్తుంది అప్పుడు ఏమవుతుందంట మనకు వచ్చిన ఒరిజినల్ ఏరియాలో 80 స్క్వేర్ యూనిట్స్ రెడ్యూస్ అవుతుంది అందుకే ఈ వచ్చిన ఒరిజినల్ ఏరియా కలిగి మనం 80ని సపరేట్ చేస్తాం ఓకేనా సో దీన్ని సింప్లిఫై చేసుకుంది సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది ఎక్స్ వై ప్లస్ 2 ఎక్స్ మైనస్ 5 వై మైనస్ 2 వస్తుంది అంటే ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై అవుతుంది సో ఎక్స్ ఇంటూ 2 ఎక్స్ వస్తుంది మైనస్ 5 ఇంటూ ప్లస్ 5 కాబట్టి ఏమిటో మైనస్ 5 అవుతుంది సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి 5 టూ 10 వస్తుంది ఈజ్వల్ ఎక్స్ వై మైనస్ 80 ఇలా సో ఈ ఎక్స్ వై మనకి క్యాన్సిల్ అయిపోతాయి ఓకేనా ఇప్పుడు మనకి ఏం వెళ్తాయి కదా 2x మైనస్ 5 ఈక్వల్ టు మైనస్ 70 అంటే మైనస్ 10 అది తీసుకెళ్ళాము సో మైనస్ 80 ప్లస్ 10 అవుతుంది మైనస్ 70 వస్తుంది సో ఒక ఈక్వేషన్ వచ్చింది సో నెక్స్ట్ కండిషన్ చూద్దామా సో నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు ద లెంత్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 10 యూనిట్స్ అండ్ బ్రెత్ ఈస్ డిక్రీజ్డ్ బై 5 యూనిట్స్ దెన్ ఏరియా విల్ బి ఇంక్రీజ్డ్ బై 50 స్క్వేర్ యూనిట్స్ ఓకేనా సో దీనికి కొంచెం రివర్స్ ఇచ్చారు సో ఇక్కడ ఏం చేశారంట మనకి ఎక్స్ ని ఎంత 10 ఇంక్రీజ్ చేశారు బ్రెత్ లో ఎంత వై సపరేట్ చేశారు ఓకేనా సో లెంత్ ఎంత 10 ఇంక్రీజ్ అనేది కాబట్టి మనం యాడ్ చేసాము డిక్రీ 5 డిక్రీజ్ అనేది కూడా ఇక్కడ 5 ని లెస్ చేసాం సో మళ్ళీ న్యూ వాల్యూస్ ఏరియా ఏమవుద్ది ఎక్స్ ప్లస్ 10 ఇంటూ వై మైనస్ 5 కదా సో మళ్ళీ ఏం చేయాలి మనకి ఇక్కడ ఏరియా ఏమైందంట ఇంక్రీజ్ అయిందట సో ఏం చేస్తే ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ 50 ని యాడ్ చేసాం ఎంత ఇంక్రీజ్ అయింది 50 స్క్వేర్ యూనిట్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మన ఒరిజినల్ ఏరియాకి 50ని యాడ్ చేసాం మళ్ళీ దీన్ని మనం సింప్లిఫై చేసుకుందాం సో ఎక్స్ వై ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ఎక్స్ ఇంటూ మైనస్ 5 మైనస్ 5 ఎక్స్ వస్తుంది ప్లస్ 10 ఇంటూ వై కాబట్టి ప్లస్ 10 వై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా సో 10 ఇంటూ 5 50 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లస్ 50 మళ్ళీ ఇక్కడ ఎక్స్ వై క్యాన్సిల్ అయిపోతుంది సో నెక్స్ట్ ఈక్వేషన్ వస్తుంది సో మైనస్ 5 ఎక్స్ ప్లస్ 10 వై ఈక్వల్ టు 100 మైనస్ 50 అట్లా లేకపోతే ప్లస్ 50 అవుతుంది 50 ప్లస్ 50 100 కాబట్టి సో మైనస్ 5 ఎక్స్ ప్లస్ 10 వై ఈక్వల్ టు 100 వస్తుంది మళ్ళీ ఈ ఈక్వేషన్స్ మనం టేబుల్స్ వేయాలి ఫస్ట్ టేబుల్ తీసుకుంటే ఇక్కడ ఈక్వేషన్ వచ్చారు 2x మైనస్ 5 వైకుల్ మైనస్ 70 అండ్ ఎక్స్ ఇప్పుడు వై సబ్జెక్ట్ చేసుకుంటే వైజుకల్ ఎంత వస్తే 2x ప్లస్ 70 బై 5 ఇక్కడ 10 సబ్స్ చేసుకుంటే ఇక్కడ 10 అంతా 2 10 20 కదా
ట్వంటీ ప్లస్ సెవెంటీన్ తో 90 వస్తుంది. సో 90/5 అంటే 8 వస్తుంది. మళ్ళీ 20 సబ్స్ 20 వస్తుంది, 30 సబ్స్ 26 వస్తుంది, 40 సబ్స్ చేస్తే 30 వస్తుంది. సో ఇక్కడ మనకి డినామినేటర్లో 5 ఉంది కదా, సో 5 టేబుల్లో వచ్చేటట్టు ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకున్నాను. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే మనం వేరే నెంబర్స్ మనం తీసుకుంటే ఇక్కడ డెసిమల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డెసిమల్ వస్తే మన గ్రాఫ్ అనేది ప్లాట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ 5 టేబుల్లో డివైడ్ అయ్యి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం. ఎందుకంటే ఎక్స్ వాల్యూలో సబ్స్ చేస్తే మనం వచ్చే వాల్యూ ఉంది, 5తో డివైడ్ అయ్యి ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ టేబుల్ తీసుకుంటే, సో ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ 2 వెహికల్ 20 కదా, ఇక్కడ మనం వెహికల్ ఎక్స్ ప్లస్ 20/2 ఉంది వై సబ్జెక్ట్ తీసుకుంటే. సో ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ మనకు 2తో డివైడ్ అయ్యి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు 20 సబ్స్ ఎంత, 20 ప్లస్ 20 40 కదా, 40/2 20 వస్తుంది. అలానే 30 సబ్స్ చేసుకుంటే 25 వస్తుంది, 40 సబ్స్ 30 వస్తుంది. సో ఇవి ప్లాటింగ్ పాయింట్స్ ఇలా. ఓకేనా? ఇప్పుడు మనం గ్రాఫ్ పైన ప్లాట్ చేద్దాం. మళ్ళీ గ్రాఫ్ ఇస్తున్నాం. ఇక్కడ మనకి స్కేల్ మారుతుంది, ఎందుకంటే 10/10 వచ్చే ఒకటి ఇక్కడ. అండ్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ 10 యూనిట్స్ తీసుకున్నాము, వై యాక్సిస్లో 2 యూనిట్స్ తీసుకున్నాం. ఓకే, సో మళ్ళీ నెంబర్స్ వేసుకుందాం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పైన. ఇప్పుడు మనం ప్లాట్ చేయలేదు. సో 10, 18 ఇక్కడ 10 ఉంది, సో 18 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది 10, 18. నెక్స్ట్ ఇక్కడ 20, 22 ఇక్కడ 20 ఉంది, 22 ఉంది. ఓకేనా? ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 30, 26 ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 26 ఉంది. ఓకేనా? ఇక్కడ వస్తుంది 30, 26. నెక్స్ట్ 40, 30 ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 30 వస్తుందా? ఇక్కడ 40, 30. మళ్ళీ లైన్ డ్రా చేయాలి. ఓకేనా? సో ఏ లైన్కి ఇది 2x-5 వేకులు -1 అనే ఈక్వేషన్కి ఇది లైన్, ఈ ఈక్వేషన్కి ఈ లైన్ వచ్చేసింది. నెక్స్ట్ టేబుల్ అని ఈ ఈక్వేషన్కి 5 పాయింట్స్ వచ్చి ఇప్పుడు ప్లాట్ చేద్దాం. ఫస్ట్ టైం 20, 20 ఇక్కడ 20 ఇక్కడ 20 వస్తుంది, ఒకటి 20, 20 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 30, 25 ఇక్కడ 30, 25 ఇక్కడ మనకు 26, 24 మధ్యలో వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఇది 30, 25 40, 30 ఆల్రెడీ ప్లాట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, లైన్ డ్రా చేయాలి. సో ఈ ఈక్వేషన్కి అది -x+2y=20. ఓకేనా? సో ఇది ఎక్కడ మీట్ అయినా ఇప్పుడు 2 లైన్స్ 40, 30 దగ్గర మీట్ అయ్యాయి. సో దీన్ని ఇంటర్సెక్టింగ్ లైన్, ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాం. సో x=40, y=30 వస్తుంది. ఓకేనా? సో 2 లైన్స్ ఇంటర్సెక్ట్స్ ఇట్ ద పాయింట్ ఎంత, 40, 30 కాబట్టి x=40, y=30 వస్తుంది. ఇప్పుడు లెంత్ అనేది 40 అవుతుంది, అండ్ బ్రెత్ ఎంత, 30 యూనిట్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది లాస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఇచ్చారంటే, ఇన్ ఏ 10th క్లాస్, ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్. ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ బెంచెస్ ఇన్ దట్ క్లాస్. ఓకేనా? సో సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లెట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ x అనుకుందాము, నెంబర్ ఆఫ్ బెంచెస్ y అనుకుందాం. ఓకేనా? సో ఇలా ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్. ఓకేనా? అంటే ఇక్కడ ఈక్వేషన్ వస్తుంటే 3y=x-1 వస్తుంది. సో x-3y=1 ఇప్పుడు మనం ఈక్వేషన్ లాగా రాస్తాం. సో ఇది ఎలా వస్తుందంటే, మనకి ఏమన్నారు ఫస్ట్ కండిషన్లో, ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్. సో మనకి ఎన్ని బెంచెస్ ఉన్నాయి, 5 ఉన్నాయి కదా. సో ఈచ్ స్టూడెంట్ ఏంది, సిట్ ఆన్ ఈచ్ బెంచ్ ఎంత, 3 స్టూడెంట్స్ కాబట్టి 3y అవుతుంది. ఇక్కడ మనకు స్టూడెంట్స్ దగ్గరికి 1 లెస్ అవుతున్నారు కాబట్టి x-1 చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ కండిషన్ చూద్దామా. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. ఓకేనా? సో ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. ఇక్కడ 1 బెంచ్ లెఫ్ట్ అవుతుందంటే ఇక్కడ మొత్తం ఎన్ని బెంచెస్ ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి 1 బెంచ్ లెఫ్ట్ అయితే y-1 అవుతుంది. సో ఎంతమంది స్టూడెంట్స్ కూర్చున్నారు ఇక్కడ, 4 మెంబర్స్ కాబట్టి, సో 4 × y-1 వస్తుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు లెఫ్ట్ అవ్వట్లేదు కాబట్టి 4 × y-1 = x వస్తుంది. ఓకేనా? సో 4 × y-1 = x ఇన్ ఈక్వేషన్లో రాస్తే x-4y = -4 వస్తుంది. ఓకేనా? ఇది కన్ఫ్యూజ్ కావద్దు, చాలా కన్ఫ్యూజ్ చేసింది సమ్. ఓకేనా? ఈ ప్రాబ్లం చాలా కన్ఫ్యూజ్ చేసే ప్రాబ్లం. ఓకేనా? సో కండిషన్స్ మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో వీటికి మనం గ్రాఫ్ ఎలా వస్తా చూద్దాం. ఫస్ట్ టేబుల్ వేద్దామా. సో x-3y = 1 టేబుల్ తీసుకుంటే y సబ్జెక్ట్ తీసుకుంటే y = x-1/3 వస్తుంది. ఓకేనా? సో ఎక్స్ ప్లస్ లో -8 సబ్స్ చేస్తే -8-1-9 వస్తుంది. -9/3 ఎంత, -3. సో ఎక్స్ ప్లస్ లో 4 సబ్స్ చేస్తే 4-1 = 3, 3/3 వస్తుంది. ఎక్స్ ప్లస్ లో 16 సబ్స్ చేస్తే 16-1 = 15, 15/3 వస్తుంది. సో ప్లాటింగ్ పాయింట్స్ ఏంటి ఇక్కడ, -8, -3, 4, 1, 16, 5. సో నెక్స్ట్ టేబుల్ చూద్దామా. సో ఈ టేబుల్లో మనకి x-4y = -4 ఈక్వేషన్ వచ్చింది. సో ఇక్కడ ఇందులోకి వెళ్ళి y సబ్జెక్ట్ చేస్తే y = x+4/4 వస్తుంది. ఇందులో x = 0 సబ్స్ చేస్తే 0 ప్లస్ 4 కదా, 4/4 1 వస్తుంది. సో 4 సబ్స్ చేస్తే
ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ బై ఫోర్ టూ వస్తుంది. సో సిక్స్టీన్ సబ్స్ ఇస్తే సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ట్వంటీ బై ఫోర్ ఫైవ్ వస్తుంది. ఓకేనా, సో ప్రాయింట్స్ వచ్చినాయి జీరో కామా వన్, ఫోర్ కామా టూ, సిక్స్టీన్ కామా ఫైవ్. సో వీటిని మనం గ్రాఫ్ పైన ప్లాట్ చేద్దాం. సో ప్లాట్ చేస్తే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, సో స్కేల్ ఏం తీసుకున్నాం ఇక్కడ. సో స్కేల్ అండ్ ఎక్స్ యాక్సిస్ వన్ సెంటీమీటర్ కల్ టూ యూనిట్స్, అండ్ వై యాక్సిస్ వన్ సెంటీమీటర్ కల్ టూ యూనిట్స్ తీసుకున్నాం. ఓకేనా, సో ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్ తీసుకుందాం, వై యాక్సిస్ మీద నెంబర్ తీసుకున్నాము. మనం ప్లాట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ ఏముంది, మైనస్ ఎయిట్ కమా మైనస్ త్రీ ఫస్ట్ టేబుల్లో. సో మైనస్ ఎయిట్ ఇక్కడ వస్తుంది, మైనస్ త్రీ ఇక్కడ మైనస్ టూ మైనస్ ఫోర్ మిల్లో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ వస్తుంది, సో ఇది ఇంత మైనస్ త్రీ మైనస్ ఎయిట్ కమా మైనస్ త్రీ. సో నెక్స్ట్ పాయింట్ ఏంది, ఫోర్ కమా వన్ కదా, ఇక్కడ ఫోర్ ఇక్కడ వన్ ఇక్కడ వస్తుంది. సో ఇది ఫోర్ కమా వన్. సో నెక్స్ట్ సిక్స్టీన్ కమా ఫైవ్. సో ఇక్కడ సిక్స్టీన్ ఉంది, ఇక్కడ ఫోర్ ఎక్కడ ఫైవ్ ఎక్కడ వస్తుంది, సిక్స్ అండ్ ఫోర్ మధ్యలో వస్తుంది. సో ఇక్కడ వస్తుంది, ఓకేనా. సో ఇదంతా సిక్స్టీన్ కమా ఫైవ్. సో ఇప్పుడు మనం ఒక లైన్ డ్రా చేయాలి. సో లైన్ డ్రా చేస్తాం, ఏ ఈక్వేషన్కి ఇది ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టు వన్కి ఈ లైన్. సో నెక్స్ట్ టేబుల్ తీసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ ఏముంది, జీరో కమా వన్ ఉంది. సో జీరో కమా వన్ ఎక్కడ ఇక్కడ వస్తుంది. సో ఇది జీరో కమా వన్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్ కమా టూ ఉంది కదా, సో ఫోర్ ఇక్కడ టూ వస్తుంది. సో ఫోర్ కమా టూ. నెక్స్ట్ సిక్స్టీన్ కామా ఫైవ్ ఆల్రెడీ మనం ప్లాట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, లైన్ డ్రా చేయాలి. సో లైన్ డ్రా చేస్తే ఇది ఏ ఈక్వేషన్కి ఎక్స్ మైనస్ ఫోర్ వైఈక్వల్ మైనస్ ఫోర్కి ఈ లైన్. సో ఇప్పుడు గ్రాఫ్ నుండి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ టూ లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి, సిక్స్టీన్ కామా ఫైవ్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో అప్పుడు సొల్యూషన్ ఏముంది, ఎక్స్ ఈక్వల్ సిక్స్టీన్, వై ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది. ఓకేనా, అప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, సిక్స్టీన్ వస్తారు, నెంబర్ ఆఫ్ బెంచెస్ ఫైవ్ వస్తాయి. ఓకేనా, సో ఇలా మనం గ్రాఫ్ ద్వారా మనం వర్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching.